ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానులకు ఫిక్స్ అయిపోయింది. ఇందుకు సంబంధించి అసెంబ్లీలో మూడు రాజధానుల ఏర్పాటు అవసరం ఏంటి అనే దానిపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర ఒక క్లారిటీ ఇచ్చేశారు. అయితే శివరామకృష్ణన్ కమిటీ నివేదిక దగ్గర నుంచి, అలాగే జిఎన్ రావు కమిటీ నివేదిక, అలాగే బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఇచ్చిన నివేదిక, ఈ మూడు నివేదికలకు సంబంధించి మూడు రాజధానుల ఏర్పాటుకు అవసరం ఏంటి, ఏర్పాటుకు సంబంధించి ఎందుకు కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది, అసలు మూడు రాజధానులు ఎందుకు ఆంధ్రప్రదేశ్కి, ఈ అంశాల మీద ఒక క్లారిటీ ఇచ్చేశారు. అంటే వన్ బై వన్ మూడు కమిటీలకు సంబంధించి చూసుకుంటే కనుక ఫస్ట్ శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన సిఫార్సులు ఏంటి అనే దాని మీద ప్రస్తావన జరిగింది. అందులో ప్రధానంగా కొన్ని పాయింట్లను చెప్పడం జరిగింది. ప్రజలందరికీ అర్థమయ్యేలాగా శివరామకృష్ణన్ కమిటీ ఏం చెప్పింది అనే దాని మీద, పాలన వికేంద్రీకరణ రాష్ట్రానికి తక్షణ అవసరం అని చెప్పి శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికలో ఉన్న సిఫార్సు అన్నమాట మెయిన్ సిఫార్సు. అయితే ఏకైక అతిపెద్ద రాజధాని నగరం ఏర్పాటు చేయడం మంచి ఆలోచన కాదు అని చెప్పి కూడా శివరామకృష్ణ చెప్పిందని చెప్పి బుగ్గన గుర్తుచేశారు ఈ సందర్భంగా. అలాగే విభజన తర్వాత ఏర్పాటైన నూతన రాష్ట్రానికి ఏకైక అతిపెద్ద రాజధాని అవసరం లేదు, ఉత్తరాంధ్ర అలాగే కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల మధ్య పాలనా వ్యవస్థలు కేంద్రీకరించాలి అనేది కూడా శివరామకృష్ణ కమిటీలో నివేదికలో ప్రధానంగా పొందుపరిచిన అంశం. ప్రభుత్వ రంగ సంస్థలను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి, అలాగే స్థానికంగా లభ్యమవుతున్న సహజ వనరులు ఆయా ప్రాంతాలకు ఉన్న అనుకూలతలను దృష్టిలో పెట్టుకొని అన్ని జిల్లాల సమగ్ర అభివృద్ధికి ఒక స్పష్టమైన విధానాన్ని రూపొందించాలి అని శివరామకృష్ణ ఇచ్చిన సిఫార్సులో ఉన్నాయని చెప్పి గుర్తుచేశారు. ఇదే టైంలో జిఎన్ రావు కమిటీ నివేదికలో ఉన్న ముఖ్య అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. ఇందులో ప్రధానంగా శ్రీభాగ్ ఒడంబడిక ఏదైతే ఉందో శ్రీభాగ్ ఒడంబడికను గౌరవించేలా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం, అలాగే పరిపాలన వికేంద్రీకరణ ద్వారా నిరుపేదల సమస్యలకు సత్వర పరిష్కారం దొరుకుతుందని చెప్పి జిఎన్ రావు కమిటీ చెప్పడం, అలాగే అమరావతి ప్రాంతంలో ఎలాగ రాజధాని ఉంటుంది కాబట్టి, అంటే లెజిస్లేచర్ రాజధాని ఉంటుంది కాబట్టి అక్కడ ఏ సమస్య ఉండదు, అమరావతి ప్రాంతంలో కొంత వరద ముంపునకు గురయ్యే అవకాశం ఉంది, అందువల్ల రాజధానికి సంబంధించిన నిర్మాణాలు అక్కడ చేపట్టాల్సిన వీలు లేదు, ఎట్టి పరిస్థితిలో చేపట్టకూడదు. ఇదే టైంలో అమరావతిలో ఇప్పటికే పెట్టిన ఖర్చు ఏదైతే ఉందో అది వృధా కాకుండా చూడాలి, అందుకే రాష్ట్రంలోని శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు దాదాపు 900 కిలోమీటర్ల తీర ప్రాంతం అంతా అభివృద్ధి చేయాలి, వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చడాన్ని ప్రోత్సహించొద్దు, ఎట్టి పరిస్థితుల్లో బీడు భూములను ఖచ్చితంగా వినియోగంలోకి తీసుకురావాలి అని ఒక స్పష్టంగా జిఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక సారాంశం. ఇక ఫైనల్గా బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఎలాంటి సిఫార్సులు చేసింది ప్రభుత్వానికి అనే దాని మీద కూడా బుగ్గన రాజేంద్రనాథ్ గారు చాలా క్లారిటీగా చెప్పారు. అంటే రాజధాని ఏర్పాటు చేయాలి అంటే చాలా తక్కువ వ్యయంతో రాజధాని వ్యవస్థ ఏర్పాటు ద్వారా ప్రజలకు మెరుగ్గా అలాగే సులభంగా పౌర సేవలు అందుతాయి. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల్లోనే ప్రజలకు అందించాల్సిన పౌర సేవలతో పాటు సంక్షేమ పథకాలు అలాగే ప్రయోజనాలను వాలంటీర్ల ద్వారా ఇంటి ముంగిటికే తీసుకెళ్తుంది కాబట్టి సచివాలయానికి ఏడాదిలో మొత్తం 100,000 మంది వస్తే అందులో 75% మంది ముఖ్యమంత్రి సహాయ నిధి కోసమే వస్తున్నారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద చాలా సేవలు అందిస్తున్న ఆ సమాచారం తెలియక చాలామంది సచివాలయానికి వస్తున్నారు. అమరావతిలో 100,000 కోట్ల రూపాయలు వెచ్చించడానికి బదులుగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు సాగు అలాగే తాగునీరు అందించేందుకు పోలవరం, బొల్లాపల్లి అలాగే బనకచెర్ల అనుసంధానం ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు అలాగే రాయలసీమ సాగునీటి కాలువల వెడల్పు కోసం వెచ్చిస్తే ఎంతో బాగుంటుంది అనేది బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఇచ్చిన సిఫార్సుల్లో కీలక అంశం అన్నమాట. అయితే ఇవన్నీ ఇదే టైంలో 1970 నుంచి, అంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కనుక వాళ్ళు చాలా వాళ్ళది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంస్థ కాబట్టి బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ అనేది ప్రపంచవ్యాప్తంగా 1970 నుంచి 2012 సంవత్సరం వరకు 30కి పైగా గ్రీన్ ఫీల్డ్ మెగా సిటీల నిర్మాణాలు చేపడితే అన్నీ కంప్లీట్గా ఫెయిల్యూర్ అయ్యాయి, కేవలం 2 మెగా సిటీలు మాత్రమే లక్ష్యంలో 50% సాధించాయి, మిగతావన్నీ లక్ష్యంలో 6 నుంచి కనీసం 7% కూడా చేరుకోలేదు అని చెప్పి బోస్టన్ కన్సల్టెన్స్ గ్రూప్ ఇచ్చిన నివేదిక సారాంశం. అంటే గ్రీన్ ఫీల్డ్ సిటీ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, దయచేసి ఆంధ్రప్రదేశ్లో అది వద్దు అని చెప్పి చెప్పడం. అంటే ఇప్పుడు ఈ మూడు నివేదికల ఆధారంగా చూసుకునే ఇప్పుడు మూడు రాజధానుల ఏర్పాటు అనేది ఖచ్చితంగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, 13 జిల్లాల అభివృద్ధి సాధించాలంటే అని ప్రభుత్వం తరపున వచ్చిన ఒక క్లారిటీ స్టేట్మెంట్.
మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.